దాంతో విషయం ఘటనా స్థలానికి అమరావతి అసెంబ్లీ కావడంతో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ ఫోన్ ఇన్ లో అంది. రైతులు అసెంబ్లీ ముట్టు తెలుస్తుంది, ఇప్పుడు ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి? ఈ రోజు ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా అసెంబ్లీ సమావేశాన్ని ముట్టడిస్తామని చెప్పి తెలియజేయ ముట్టడి అనేది అక్కడికి చేరుకున్నారు. ఉదయం కూడా అక్కడ అసెంబ్లీ పోలీసుల వలయంలో రైతులు అనుకున్నటువంటి తెలుగు రైతు ఇచ్చినటువంటి నాయకులు అంది. ఇతను తెలుగు యువత తెలుగు రైతు అధ్యక్షుడు, ఇతను ఆధ్వర్యం కూడా రైతులు అక్కడికి ఉన్నారు. ఆ సెక్రటేరియట్ కి సంబంధించి వాళ్ళు రావడం అనేది నుంచి కూడా సాటుగా రావడంతో పోలీసులు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు గేట్ నెంబర్ 2 నుంచి ప్రయత్నించారు వెళ్ళటం. ఇదన్నీ కూడా స్టేజ్ లాగానే జరిగింది. ఇక్కడ సచివాలయానికి వచ్చేటువంటి మంత్రుల నుంచే వెళ్లాల్సిన అక్కడ ఉద్రిక్త చాలుతుంది ఏమిటి అనేది కూడా తిరిగి కూడా వస్తున్నటువంటి ఆలాక్షణం కాకేందుకు వాళ్ళని ఒక్కసారిగా కూడా అయింది. పోలీసులు మళ్ళీ కూడా తిరిగి ఏదైతే కనపడింది ఈయన ఇక్కడ ఈ సీఎం ఈ రైతులకు ఆర్బీకేలు వాటిని అన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించలేకపోతే అలాగే ఈ పంటలకు గిట్టుబాటు ఇస్తామని గతంలో చెప్తూ మటుకు ఆ ఫండ్ అనేది రిలీజ్ చేయకపోవడంతో అసలు పంట పండినా కూడా లేని పరిస్థితి ఏర్పడింది. మూలాన ఈ ప్రస్తుతం అక్కడైతే భద్ర పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ రవికృష్ణ. అంతేనా?